తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఈ రోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిల్ల చంద్రం అంబేద్కర్ విద్యా దీవెన పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని మరి 24 డిమాండ్ల పత్రాన్ని వారు ఆవిష్కరించారు. కాకినాడ గాంధీ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పలువురిని సత్కరించి అతి విలువైన 290 పేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రంథాన్ని బహుకరించారు. వారి ప్రధాన డిమాండ్లు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంబేద్కర్ విద్యా దీవెన పథకాలు పునరుద్ధరించాలి, అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలలకు కూడా వర్తింప చేయాలి, డిఎస్సి ద్వారా ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, ప్రతి 6 నెలలకు టెట్ నిర్వహించాలి, ప్రభుత్వ హాస్టల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, దివ్యాంగులకు ప్రతి జిల్లాలో గురుకుల పాఠశాలలు నెలకొల్పాలి, గత ప్రభుత్వం రద్దు చేసిన హాస్టల్ పాఠశాలలు పునఃప్రారంభించాలి, ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యార్థులకు ఇన్సూరెన్స్ భద్రత కల్పించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా కమిటీలు నల్లాప్రసాద్, పెదిరాజు, రాంప్రసాద్, ఎస్తర్, విజయ్ సాగర్, తలారి ఆనంద్, ఆంధ్రప్రదేశ్ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ కన్వీనర్ కోరుకొండ మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి చేసి పెంచాల్సినటువంటి ప్రభుత్వాలు వారికి వారికి పడకపోతే ఈ ప్రభుత్వం చెందినది ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమం రద్దు చేయడం, ఆ ప్రభుత్వం చెందినది ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం రద్దు చేయడం ద్వారా ప్రజలు నాశనం అయిపోతున్నటువంటి విషయం ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనందరికీ కళ్ళ ముందు తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ విద్యా దీవెన పథకాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి, మరింతగా అభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్ళాలి. అవసరమైతే దీనికి ఇంకా ఎటువంటి మెరుగులు ఇచ్చినా మీరు దీనికి ప్రవేశపెట్టకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే అమ్మఒడి అనేటువంటిది ప్రైవేట్ పాఠశాలకు ఇస్తారు తప్ప ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వట్లేదు. అంటే ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలకి మీరు రాకండి, ప్రైవేట్ పాఠశాలకు కొండ అనేటువంటి పరిస్థితి. అంటే అమ్మఒడిలో నిధులు ఇస్తున్నారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి అంటే ఆ మున్సిపల్ స్కూళ్ళు కూడా మొత్తం కూడా కంప్లీట్ ఎలిమెంటరీ స్కూల్ లాగా రద్దు చేసేసి నాశనం చేసేసి ఆ యొక్క మున్సిపల్ స్కూల్ యొక్క స్థలాలన్నీ కూడా రేపు వద్దు రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో వాటన్నింటినీ కార్పొరేట్ సెక్టర్కి అమ్మేసుకునేటువంటి దురాగతానికి పాల్పడేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయనేటువంటిది దీని ద్వారా మనకు తెలుసుకున్నటువంటి విషయం. అట్లాగే ఇందులో దాదాపు 22 అంశాలు ఉన్నాయి. అసలు విద్యలో ఈ అంశాలు ఉన్నాయి అనేటువంటిది ఈ కరపత్రం చూసిన తర్వాత మాకు ఇలాంటి వాళ్ళకి మాకన్నీ తెలుసు అనేటువంటి పరిస్థితిలో ఉంటే కరెక్ట్ కాదు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పి సమాజానికి చక్కటి చైతన్యం చేసేటువంటి గొప్ప కరపత్రం ఇది. కాకినాడ గ్రంథాలయంలో వివిధ ప్రజా సంఘాలతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పేదలపై అన్యాయాన్ని ఎదిరించడానికి సుమారుగా 15 ప్రజా సంఘాలు ఈరోజు గాంధీ భవన్లో మీట్ అవ్వడం జరిగింది. ఈ మీటింగు ఏర్పాటు చేయడం కారణం ఏమిటంటే కావాలి జగన్, రావాలి జగన్ అని అధికారంలోకి తెచ్చినటువంటి దళితుల యొక్క పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతి కిరాతకంగా అంబేద్కర్ విద్యా దీవెన, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఇంకా చెప్పుకుంటూ పోతే 11 పథకాలను తీసివేయడం జరిగింది. ఏమనుకుంటుందంటే ఈ ప్రభుత్వం దళితులు మా వెంటే ఉన్నారు, క్రైస్తవులు మా వెంటే ఉన్నారు, పేదలు మా వెంటే ఉన్నారు, మేము ఏమి చేసినా పర్వాలేదు, మాది రెడ్డి ప్రభుత్వం అని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ రెడ్డి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, 15 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, రెడ్డి గారు నీవు ఇలాగే దళితుల యొక్క పథకాలు కానీ తీసుకుంటా వెళ్ళిపోతే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ గత అయితే పట్టిందో ఆ గతి పట్టించడానికి ఈరోజు ఒక సమూహంగా సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ లిబరేషన్, భీమ్ ఆర్మీ, అలాగే ఆర్పిఐ, అలాగే దళిత సత్తా, ఇంకా మాల మహానాడులు, దండోరా, వీళ్ళందరం కలిసి నీ తోలి తీస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెబుతూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.